arts of Andhra Pradesh. Song and dance are an integral part of folk and tribal life. They reveal simultaneously the most primitive and the most sophisticated expression of human emotions. They represent a way of worship, a means of honoring ancestors, a mode of propitiating the gods, and a method to effecting magic. They provide the thread of continuity between the distant past and the present. Andhra Pradesh, endowed with numerous ethnic groups, is the home of rich folk traditions and offers a vast variety of folk performing arts unique to her culture. These folk arts reflect vividly the cultural roots and colorful lifestyles of diverse ethnic groups. These folk arts combine to make Andhra Pradesh a magnificent cultural mosaic. Through the ages, these folk arts have demonstrated their capacity for ever renewing and rejuvenating themselves while maintaining continuity with tradition. That's how they have managed to live on, and on. Chindu Yakshaganam is one of the later day variants of the popular traditional theatrical art of Yakshaganam. Chindu Yakshaganam is mainly performed by Chindu Jogitas who live in Telangana region in Andhra Pradesh. The Chindu Jogitas are conspicuous by their clothes. They wear bright colored clothes adorned with glass pieces, gold tinted metal chips and metal ornaments. Through dance and drama, they enact different stories drawn from the epics of Ramayana and Mahabharata. The musical instruments that accompany the presentation include mridangam, talam, chippalu, harmonium and anklets. They move from village to village presenting their shows and thus earning their living. సావిత్రి సత్యవంతుని కోరుచున్నాది కానీ అర్ధాయుషివాడు అతనికి ఎలా ఇస్తావయ్యని పలకగా నేను ఊరుకోక ఆ సత్యవంతున్నే వివాహము చేసుకున్నాను. అటువంటి అర్ధాయుషివాడు నా భర్తను కాకుండగా ఇక్కడ సత్యనారాయణ వ్రతము నోస్తాను. నారాయణ సావిత్రి మనోహర, నీవు ఇచ్చిన పూజ చేసుకుంటూ ఉండుము, నేను అడవికి వెళ్లి సమిధలు తెస్తాను. అడవికి వెళ్లి సమిధలు తీసుకుని వస్తావా? అవును మనోహర, నేను కూడా ఒక్కనాడైనా అడవిని చూసినటువంటి దానిని కాను. ఇవాటి దినమున నీ వెనువెంట వచ్చి అడవి ఎలా ఉంటాదో, అక్కడ ఏమేమి వింతలు ఉంటావో, ఆ గలగల పారే తెలయేరులను మృగములను నా నేత్రములతో వీక్షించి వస్తాను. నన్ను తీసుకుని వెళ్ళండి స్వామి. సావిత్రి అతనికి రాకూడదు, అది అఘోరమైన అడవి. ఆ అడవిలో నా జంతు జాలములు ఎన్నో ఉంటాయి, ఆ అడవిని చూడకూడదు. అది ఎంత అడవైనా నీవు నా తోడకు ఉన్నావు కదా,
వెళదాం నా మాటకు ఒకే మాట పలుకుతున్నావు. వద్దు మనోహరా, నీవు వద్దరుచున్నావు, కానీ మా అత్త మామల ఇద్దరిని అడిగాను. అత్త మామలు ఇద్దరి వస్తున్నావు, నా యాజ్ఞ మీరుచున్నావు, నువ్వు రాకూడదు. మనోహర, నా మనవి వినుము, నేను చూస్తాను. మా జనకుని భవనంలోన ఎప్పుడైనా రాజభోగమును అనుభవించిదానను, కానీ ఈ కటిక నేల, ఈ చల్లని నీడ, ఈ ఆశ్రమంలో మీతో గడపడము నాకు ఎంతో సంతోషకరమవుతున్నాను. అందుగురించి పది ఎచ్చోట ఉన్నా సతికి అదే కదా, దీపము ఉన్న చోటనే నీడ ఉంటున్నారు, అంతే కదా. సరే, నేను నీ వెంట వస్తాను, తీసుకుని వెళ్ళండి. ఇక వెళ్ళదాం పద. సావిత్రి, ఈ అరణ్యము చూస్తుండగా ఎంత ఆనందంగా ఉన్నది. అవునవును, ఆహా, ఈ వృక్షములు, ఈ పక్షులు, అదిగో గలగల పారినటువంటి చలయేరల చూడు. అవును సావిత్రి, ఉన్నావి, చాలా చక్కగా ఉన్నాయి. ఆహా, ఆ
సావిత్రి సావిత్రి మనోహర సావిత్రి మనోహర ఏంటి స్వామి అయ్యో బడబడ పనుకుచున్నావా ఏంటి ఏమైనది సావిత్రి లేకండి స్వామి సావిత్రి ఈ రోజంతా హయోమయంగా ఉన్నది సుందరి అయ్యో ఎటు తోచుకుంటూ ఉన్నది కారణము మనోహర దేహం అంతా చెమటార్చినది గడగడ వణుకుచున్నాం చెప్పండి స్వామి సుందరి సావిత్రి సాధ్వీమణి అయినను పరమ పతివ్రత సుందరి పది చింతనున్నంత వరకు ప్రాణమ్ముని తీయలేని సమయం ఉన్నాయి అనేకమైనటువంటి దాహమును గావించద సావిత్రి మనోహర నాకు అనేకమైన దాహం అవుతున్నది సుందరి దాహం అవుతున్నాదా అవును మనోహర ఈ తండ్రికి ఈ కార అడవిలోన జలమ్మను ఎత్తుట కలవు నేను ఎత్తుట వెతికైనా జలమ్మలు తీసుకుని వస్తాను ఇచ్చటనే ఉండండి స్వామి సరే తొందరగా వస్తాను ఇచ్చటనే ఉండండి తొందరగా రండి మన పెళ్లికి
వేసినటువంటి పందిళ్ళ విప్పక ముందే నీవింత పని చేశావా స్వామి? ఎంత పని చేశావు? మన పెళ్లి వేళలో మనము ధరించిన పట్టు వస్త్రములకు పసుపు వదలక ముందే నన్ను ఎడబాసి వెళ్ళావు. ఎవరు కావచ్చు? ఒక్కడే దీర్ఘటుడై ఎదురుగా నిలబడుచున్నాడు. మందలించదు ఎవరయ్యా మీరను సావిత్రి మరమా ప్రతివాత అవను.